హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే సాటర్డే వ్లాగ్ తీస్తున్నాను. సాటర్డే ఏంటంటే ఈరోజు మార్నింగే మేము మా ఆడపడుచు పెద్ద ఆడపడుచు ఇంటికి వచ్చామండి, అంటే వదిన అన్నమాట. సో నేనైతే పిన్ని అని పిలుస్తాను, పిన్ని బాబాయ్ అని చెప్పేసి. సో మేమైతే వాళ్ళింటికి వచ్చేసాము, ఒక 2 డేస్ ఇక్కడ స్పెండ్ చేద్దామని చెప్పేసి వచ్చామండి. సో మీకైతే ఐలినక్స్ చూపిస్తున్నాను చూడండి. ఇది మార్నింగ్ 10 అయింది. ఇప్పుడు చూస్తున్నారా, ఆ ఫిషెస్ అయితే ఎప్పుడు వాళ్ళ ఇంట్లో కంటిన్యూస్గా ఉంటూనే ఉంటాయండి, బాగా మెయింటైన్ చేస్తారు. దాని తర్వాత అయితే మేము వచ్చేసరికి ఇక్కడే ఆల్రెడీ మా అత్తయ్య కూడా ఉన్నారనమాట, మా పిన్ని వాళ్ళ ఇంట్లోనే. సో ఒక 2 డే వాళ్ళు కూడా ఒక 1 వీక్ అయింది అత్తయ్య వచ్చి. సో ఇప్పుడైతే మేము వచ్చేసరికి అన్నీ ప్రిపేర్ చేసేసి ఉంచేసారండి. సో సాటర్డే కదా, కంపల్సరీగా పప్పుచారు ఉంటుంది ఇంట్లోని. సో ఏమేమి చేశారో అని చూస్తున్నాను అనమాట నేను వెళ్ళి. దాని తర్వాత క్యాలీఫ్లవర్ ఉండారు. సో ఈ 2 ప్రిపేర్ చేశారంట. సో మేమైతే చికెన్ మటన్ తినమని చెప్పాం కదండి, సో అందుకోసం అని చెప్పేసి ఇవి చేసి ఉంచారు. సో లేదంటే మేమైతే అన్ని రోజులు కూడా నాన్ వెజ్ అనేది తినేస్తామండి, కాకపోతే ఈ చికెన్ మటన్ అనేది కొంచెం అవాయిడ్ చేద్దామని చెప్పేసి మేము అందుకే ఏమి అలాంటివి ఏం ప్రిపేర్ చేయొద్దని చెప్పేసాము. సో ఇప్పుడైతే వాళ్ళ డైనింగ్ టేబుల్ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నారని ప్రతిదీ చూస్తున్నానండి. సో ఇవన్నీ కూడా బాస్కెట్, రీసెంట్గా మొన్న డీమార్ట్కి వెళ్ళుకున్నారు కారం పొడి, ఇవన్నీ కూడా ఒక బాస్కెట్లో వేసుకున్నారండి వీళ్ళు. సో ఇక్కడైతే చూసారా, వచ్చిన దాని తర్వాత ఒక 1/2 అవర్లోనే మా అక్కి తల్లి మొత్తం కూడా ఒక కిచెన్లా చేస్తుంది హాల్ అంతాను. సో దాని కిచెన్ సెట్ ఎక్కడున్నా కూడా ఇల్లును ఇల్లులా ఉంచదన్నమాట. సో ఇది తిను మా ఆడపడుచు వాళ్ళ పెద్ద అబ్బాయి సాగర్, తాను రోహిత వాళ్ళ అమ్మాయి అనమాట, వీళ్ళిద్దరు అనమాట వాళ్ళకి. సో ఇక్కడైతే అక్కి ఏంచి ఆ టీవీ సెట్ దగ్గర మొత్తం కిచెన్ సెట్లా చేసింది కిచెన్ లాగా. సో ఇక్కడ బాబాయ్ అయితే క్లినిక్ కదండి, బాబాయ్ది డాక్టర్ కదా, సో అవన్నీ ట్రై చేస్తుంది అన్నమాట పెట్టుకొని స్టెతోస్కోప్ లాగా. సో తనైతే బాగా ఆడుకున్నదండి, అసలు నాకైతే అసలు టైం అయితే బాగా టైం పాస్ అయిపోయింది. తినైతే అసలు మధ్యాహ్నం ఈ టైం కల్లా పడుకుండాలి, కానీ కూడా ఇప్పుడు లంచ్ కూడా ఏమీ తినలేదు, అలాగే ఆడుకుంటుంది, పడుకోలేదు కూడా అసలు. సో దాని తర్వాత ఈవిడ మా అత్తయ్య గారు కూర్చొని, నేను తినిపిస్తానంటే అక్కకి వద్దు రోహిత తినిపిస్తుంది అని చెప్పేసి తనే తినిపించాలని చెప్పేసి ఆడిస్తూ ఆడిస్తూ తినిపిస్తుంది అన్నమాట. సో నాకు కొంచెం శ్రమ తగ్గిందండి ఈ ఒక్క పూటకి అన్నమాట. సో నేను రెస్ట్ తీసుకున్నాను, తనే తినిపించుకుంది పాపం. దాని తర్వాత మేము కొంచెం పోయిన తర్వాత అలా కూర్చొని పాప తినేసిన తర్వాత అయితే మేము కూడా లంచ్ చేస్తామండి. లంచ్ ఈయన అయితే ఇంకా రాలేదు, సో మేము చేసేస్తాము, ఇంకెందుకు టైం అయిపోతుంది, 2 అయిపోయిందని చెప్పేసి. సో ఈ వీడియో కంటిన్యూ చేయండి. Thank you.
తర్వాత అయితే ఇప్పుడు మేము మా లంచ్ అయిపోయిందండి. సో మా బాబాయ్ పిన్ని అన్నమాట, అంటే జీవన్ వాళ్ళ మా హస్బెండ్ వాళ్ళ అక్క బావ అన్నమాట. సో అక్కడ మా బాబాయ్ ఏం చెప్తున్నారంటే నన్ను ఇమిటేట్ చేస్తున్నారనమాట. బాగున్నారా, మేము అయితే బాగున్నాను అని చెప్పేసి నేను అంటాను కదా, సో అది ఇమిటేట్ చేస్తున్నారు. సో ఇప్పుడైతే మీకు టైం ఎంత చూపిస్తున్నారు అంటే ఇది 4 అవుతుందండి, 10 to 4 అయింది కదా. సో ఈయనైతే మా బాబాయ్ అయితే ఇప్పుడే క్లినిక్ నుంచి వచ్చారు. సో ఆయన లంచ్ టైం ఇదన్నమాట. సో అందుకే మీకు ఏమంటారు టైం చూపించాను. ఎప్పుడు అంతేనండి, క్లినిక్ క్లోజ్ చేసుకుని వచ్చేసరికి అదే 4 అవుతుంది. సో 4 o'clock వాళ్ళకి లంచ్ టైము. సో మా బాబాయ్ వాళ్ళ క్లినిక్ ఏంటంటే సీతంపేటలో ఉంటుందండి, వీలుంటుంది అయితే జ్ఞానపురము. సో సీతంపేటలోని జనరల్ అనమాట, అంటే ఎవరికైనా చూస్తారు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చూస్తారనమాట. సో మీరు ఎవరైనా సీతంపేటలో ఎవరైనా ఉండి ఉంటే మీరు వెళ్ళొచ్చు, మంచిగా చెకప్ చేస్తారు. సో ఇంకా వీలైతే ఇప్పుడు లంచ్ చేస్తున్నారు, లంచ్ వీల్ది అవుతూ ఉంది. దాని తర్వాత అయితే మా బాబాయ్ వచ్చినప్పుడు స్నాక్స్ తెచ్చారు కదా, సో అవి ఏంటంటే ఇవి కచోడి అంటారు కదండి, స్వీట్గా ఉంటుంది కదా, అది నాకు ఇష్టం అని చెప్పి తెచ్చారు. దాని తర్వాత పిన్ని అయితే ఇవి స్వీట్ కార్న్ బాయిల్ చేసి పెట్టింది. సో వాళ్ళ లంచ్ టైంకి మా స్నాక్ టైం అవుతుందన్నమాట. మేమందరం ఇంకా అలా కూర్చొని తిని మాట్లాడుకున్నాము. మాట్లాడిన తర్వాత టీ టైం అంతా టీ టైం ఇట్లా గడిచిందండి మాకైతే. సో మీరైతే ఈ వీడియోని కంటిన్యూ చేయండి. సో స్నాక్ టైం అయిపోయింది. తో ఒకసారి మేడం మీదకి వచ్చానండి. 5:45 అలా అవుతుంది ఇప్పుడైతే టైము. సో ఇది రెండే రైల్వే స్టేషన్కి దగ్గరలోని వీళ్ళకి హౌస్ ఉన్నది. సో అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అనమాట స్టేషన్కి. సో పైన కొంచెం చల్లగా బాగుంది కదా అని చెప్పేసి ఒకసారి టెర్రస్ మీదకి వచ్చానమాట. ఇక్కడైతే టైం పాస్ అయిపోతుంది అంటే అసలు టైం తెలియట్లేదు. అప్పుడే మార్నింగ్ నుంచి అప్పుడే నైట్ అయిపోయింది. ఇంకా మేమైతే నైట్ డిన్నర్ కూడా ఇంకా స్టార్ట్ చేసేసాము, 9:30 అయింది. ఇక్కడైతే పిన్ని సేమియా చేసిందండి నైట్ డిన్నర్లోకి స్వీట్ అండ్ పొటాటో ఫ్రై చేసింది. సో ఇక్కడైతే మేము ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్, గుడ్ నైట్.